మన ఇండియాలోనే మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ అయిన టాటా స్టీల్ వాళ్ళు ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా మీకు ఎలాంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా జస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి ఫస్ట్ మీకు ట్రైనింగ్ లో థర్టీ థౌసండ్ పర్ మంత్ సాలరీతో పాటు బెనిఫిట్స్ ఇచ్చి ట్రైనింగ్ తర్వాత సెవెన్ ల్యాక్స్ పర్ అనంత్ సాలరీ ఇచ్చే మంచి జాబ్ అప్డేట్స్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉండి మంచి టాటా కంపెనీలో పర్మనెంట్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా మిస్ చేసుకోకండి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరి ఎలిజిబుల్ నేను ఇదే వీడియోలో మీకు జాబ్ ఫుల్ డీటెయిల్స్తో పాటు కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వెంటనే ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోండి జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్లో డైలీ టూ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్స్ మనల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇందులో మీకు వాళ్ళు టూ అంటే టూ నోటిఫికేషన్స్ ఇచ్చారు అంటే సపరేట్గా ఫీమేల్స్కి సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చారు జనరల్ జనరల్గా కూడా మీకు ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు ఫీమేల్స్కి ఇచ్చిన నోటిఫికేషన్కి అయితే ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు జనరల్ దానికి మీరు మేల్ క్యాండడెట్స్ అండ్ ఫీమేల్ క్యాడెట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు నేను రెండు నోటిఫికేషన్స్ ని క్లియర్గా చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ జనరల్ దానికి చూస్తే మీరు టాటా స్టీల్ వాళ్ళు అయితే ఈ ఆపర్చునిటీ కల్పిస్తున్నారు కింద చూడండి ప్రోగ్రామ్ డీటెయిల్స్ అని చెప్పి ఫస్ట్ మీకు వన్ ఇయర్ పాటు ఇంజనీర్ ట్రైనింగ్గా మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు ట్రైనింగ్ తర్వాత మీకు ఫుల్ టైమ్గా గా కన్వర్ట్ చేసి అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ అయితే ఇస్తామని చెప్తున్నారు ఇందులో మీకు అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం ఫోర్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇంకా మీకు మంచి మంచి జాబ్స్ని కూడా అప్డేట్ అప్డేట్ చేస్తుండం కాబట్టి ఖచ్చితంగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇందులో వాళ్ళు క్లియర్గా ఇంపార్టెంట్ నోట్ అని చెప్పి కింద ఇంకో పాయింట్ కూడా ఇచ్చారు మీరు మీకు ఎలాంటి కమ్యూనికేషన్ చేసినా వాళ్ళు కింద ఒక మెయిల్ ఐడి ఇచ్చారు ఆ మెయిల్ ఐడి నుంచి మాత్రమే మీకు మెయిల్ చేస్తామని చెప్తున్నారు ఎట్ ద టాటా స్టీల్ డాట్ కామ్ అని చెప్పి సో మీకు ఏం అప్డేట్స్ వచ్చినా దాని నుంచే వస్తాయి అంటే ఫర్దర్గా మీరు షార్ట్ లిస్ట్ అయితే ఇంటర్వ్యూకి సంబంధించి ఎలాంటిదైనా అండ్ కింద నాట్ ఆస్క్ క్యాండిడేట్స్ టు డిపాజిట్ మనీ అని చెప్పి క్లియర్గా ఇచ్చారు ఈ టాటా స్టీల్ అనే వాళ్ళు ఎలాంటి మీ దగ్గర ఎలాంటి డిస్ డిపాజిట్స్ కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీ కానీ రిజిస్ట్రేషన్ ఫీ అయితే తీసుకోమని చెప్పి క్లియర్గా ఇచ్చారు కాబట్టి మీరు ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు సో ఇందులో ఏజ్ లిమిట్ చూస్తే ప్రతి ఒక్కరికి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి థర్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు ట్రాన్స్జెండర్స్ కానీ పీడబ్ల్యూబీడీ వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే థర్టీ టూ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు సో కింద చూడండి మీకు ఎమోల్మెంట్స్లో ఫస్ట్ వన్ ఇయర్ మీకు థర్టీ థౌజండ్ పర్ మంత్ శాలరీ ఇస్తారు దాంతోపాటు మీరు ఇంజనీర్ ట్రైనింగ్గా వర్క్ చేసేటప్పుడే మీకు అంటే హాస్పిటలైజేషన్ కవరేజ్ కింద మీకు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎనం అయితే మీకు అడిషనల్గా ఇస్తామని చెప్తున్నారు మెడిక్ క్లెయిమ్ కింద అలాగే పర్మనెంట్ చేస్తారు అంటే వన్ ఇయర్ తర్వాత మీకు పర్మనెంట్ చేస్తారు కదా అప్పుడు మీకు సిటీసీ చూస్తే సెవెన్ ల్యాక్స్ పర్ అనం ఉంటుంది అలాగే మీకు అదర్ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు మంచి కంపెనీ మంచి శాలరీ ఉంటుంది మంచి కంపెనీ మంచి గ్రోత్ ఉంది టాటాలో మీకు చాలా మంచి గ్రోత్ ఉంటుంది మీ పొజిషన్కి కూడా చాలా గ్రోత్ ఉంటుంది మీకు సాలరీ కూడా చాలా మంచిగా ప్లస్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోకండి టాటా కంపెనీలో పర్మనెంట్ జాబ్ చేయాలనుకున్న మాత్రం అసలు మిస్ చేసుకోకండి సో మీకు ఫంక్షన్స్ టు బీ సెలెక్టెడ్ ఫర్ వచ్చి చూస్తే మీరు ఖచ్చితంగా బీఈ అన్నా బీటెక్ అన్న బీఎస్సీ అన్నా చేసి ఉండాలి కింద ఇచ్చిన స్పెసిఫైడ్ డిసిప్లిన్స్లో ఎలక్ట్రికల్లో కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ పవర్ ఎలక్ట్రానిక్స్లో కానీ మెకానికల్ మెటలర్జీ మైనింగ్లో కానీ మినరల్లో కానీ ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో కానీ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో కానీ మెకట్రానిక్స్లో కానీ ఆర్ మీరు ఎం టెక్ చేసినా ఎంఎస్సీ చేసినా జియోలజీలో కానీ జియోలజీలో కానీ జియో ఫిజిక్స్లో కానీ రిమోట్ సైన్సింగ్లో కానీ జియో ఇన్ఫర్మేటిక్స్లో ఏది చేసినా మీరు ఎలిజిబుల్ అయితే ఉంటారు ఇంకా కింద ఇచ్చారు అండి మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే పైన ఇచ్చిన స్ట్రీమ్స్లో మీరు త్రీ ఇయర్స్ డిప్లొమా తర్వాత డైరెక్ట్ సెకండ్ ఇయర్లో ఇంజనీరింగ్ చేసి చేసిన వాళ్ళైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పి ఇచ్చారు బ్యాచ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వాళ్ళు ఆల్సో ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా ఇచ్చారు సో మీరు అంటే ఇంటర్తో బీటెక్ చేసినా ఎలిజిబుల్ ఉంటారు లేదు మీరు త్రీ ఇయర్స్ డిప్లొమా చేసి డైరెక్ట్ సెకండ్ ఇయర్లో ఇంజనీరింగ్లో ఎంటర్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా ఇచ్చారు సో మినిమమ్ క్వాలిఫికేషన్ అయితే ట్వంటీ ట్వంటీ కంట ట్వంటీ ట్వంటీ కన్నా బిఫోర్ అంటే మార్చ్ ట్వంటీ ట్వంటీ కన్నా బిఫోర్ చేసిన వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా ఇచ్చారు మీకు ఖచ్చితంగా స్కోర్ వచ్చేసి ఒకవేళ జనరల్ వాళ్ళైతేనేమో సిక్స్ పాయింట్ ఫైవ్ లేదంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉండాలి ఒకవేళ ట్రాన్స్జెండర్ జెండర్ కానీ పీడబ్ల్యూబీడ వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే సిక్స్ పాయింట్స్ ఉన్నా లేదంటే సిక్స్టీ పర్సెంటేజ్ ఉన్నా ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా ఇచ్చారు మీరు ఖచ్చితంగా ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి రెండు డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్గా చెక్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ ఫీమేల్ నోటిఫికేషన్ చూస్తే ఈ దానికి ఫీమేల్ దానికి మాత్రం ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు అప్లై చేసుకున్నప్పుడు మీకు వస్తుంది జనరల్ అప్లై చేసుకోవాలా ఫీమేల్ అని చెప్పి నేను చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి ఎవరు ఎలిజిబుల్ ఉంటారని చెప్పి సో ఫీమేల్స్ దానికి అయితే ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు సేమ్ దీనికి కూడా క్వాలిఫికేషన్ చూస్తే ఫస్ట్ మీరు బి కానీ బీటెక్ కానీ బీఎస్సీ ఇన్ మైనింగ్ లేదా మినరల్ ఆర్ ఎంటెక్ కానీ ఎంఎస్సీ ఇన్ జియాలజీ కానీ జియో ఫిజిక్స్ కానీ రిమోట్ సెన్సింగ్లో కానీ జియో ఇన్ఫర్మేటిక్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు సేమ్ మినిమమ్ క్వాలిఫైయింగ్ మీరు త్రీ ఇయర్స్ డిప్లొమా చేసి సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్లో ఎంటర్ అయ్యి ఫైనల్ ఇయర్ వాళ్ళైనా ఎలిజబుల్ ఉంటారు బ్యాచ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వాళ్ళు లేదు మినిమం క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా మార్చ్ ట్వంటీ ట్వంటీ కంటే బిలో కంప్లీట్ అయి ఉండాలి బిఫోర్ కంప్లీట్ అయి ఉండాలి సేమ్ సిజీపీ మీకు జనరల్ వాళ్ళకైతే సిక్స్ లేదా సిక్స్టీ పర్సెంటేజ్ ఉండాలి ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి కానీ వాళ్ళకైతే ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంటేజ్ ఉన్నా లేదంటే సిక్స్ పాయింట్ జీరో ఉన్న ఎలిజిబుల్ అయితే ఉంటారు ఏజ్ కూడా సేమ్ ఫీమేల్స్కి మినిమం ఎయిటీన్ నుంచి మాక్సిమం జనరల్ వాళ్ళకు థర్టీ ఇయర్స్ ఉంటుంది పిడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేస్ అయితే థర్టీ టూ ఇయర్స్ ఏజ్ ఉన్న కూడా ఎలిజిబుల్ అయితే ఉంటారు సో ఇంట్రెస్ట్ ఉండే మంచి టాటా కంపెనీలో పర్మనెంట్ జాబ్ చేయాలనుకున్నారు మాత్రం అసలు మిస్ చేసుకోకండి నేను లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మన వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ సాలరీ అన్నీ ఉంటాయి ప్రాపర్గా చూసుకున్నాక దాంట్లో మీకు నేను త్రీ లింక్స్ ఇస్తాను ఫస్ట్ అప్లై లింక్ ఇస్తాను ఇంకా నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్స్ ఇస్తాను అలాగే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను ఖచ్చితంగా మీరు ఒకసారి నోటిఫికేషన్స్ రెండు డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్గా చెక్ చేసుకోండి తర్వాత అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి ఓపెన్ అవుతుంది వాళ్ళు క్లియర్గా ఇచ్చారు మెయిన్గా స్టార్ మార్క్ ఉన్న పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్ అని చెప్పి సో అక్కడ రిక్రూట్మెంట్ టైప్ దగ్గర జనరల్ ఉంటుంది ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటుంది ఫీమేల్ అయితే మీరు జనరల్కి అప్లై చేసుకోవచ్చు ఫీమేస్ దానికి అప్లై చేసుకోవచ్చు అదర్ దెన్ ఫీమేల్ మాత్రం ఖచ్చితంగా మీరు ఓన్లీ జనరల్కి అప్లై చేసుకోవాలి జనరల్ అని టిక్ చేసుకోండి ఎగ్జాంపుల్ నేను జనరల్ చూపిస్తున్నాను తర్వాత క్యాండిడేట్ టైప్ దగ్గర మీ సెలెక్ట్ చేసుకున్నాక ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతున్నారు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చేశాక అండ్ మీరు వెరిఫికేషన్ అప్పుడు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు కూడా తీసుకొని వెళ్ళాలని చెప్తున్నారు తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది అంటే మీ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఇంపార్టెంట్ కాదు స్టార్ మార్క్ లేదు కాబట్టి లాస్ట్ నేమ్ కూడా ఇంపార్టెంట్ కాదు ఖచ్చితంగా కానీ ఖచ్చితంగా మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో మీ నేమ్ ఎలా ఉంటుందో అలానే అక్కడ ఇవ్వండి తర్వాత మీ జెండర్ ఇచ్చేసేయండి కేటగిరీ డొమిసైల్ స్టేట్ లేదా యూటీ ఇచ్చేసాక విజబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టు మచ్చలు ఉంటాయి కదా మీ టెన్త్ క్లాస్ మేమర్లో ఉంటాయి అవి చూసుకొని అక్కడ ఇచ్చేశాక మీరు ఒకవేళ పర్సన్ విత్ డిజబిలిటీ ఉంటే ఇవ్వండి లేని వాళ్ళు ఏమీ అవసరం లేదు తర్వాత క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి ఖచ్చితంగా మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉంటుందో అలా ఇచ్చేశాక నెక్స్ట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే మీ ఇమెయిల్ ఐడి ఇవ్వాలి ఆ క్యాపిచాన్ ఆ బాక్స్లో ఎంటర్ చేసి ఇమెయిల్ ఐడిని వెరిఫై చేసుకోవాలి మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి ఆ తర్వాత మళ్ళీ ఆ క్యాప్చన్ అక్కడ ఎంటర్ చేసి దాన్ని కూడా ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి ప్రెజెంట్ వాడుతున్నది ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు క్లియర్గా ఇచ్చారు మీకు ఫర్దర్గా వాళ్ళు మెయిల్ ఐడి తోటి కమ్యూనికేషన్ చేస్తామని చెప్పి ఖచ్చితంగా మీరు ప్రజెంట్ వాడుతున్న మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇచ్చేయండి అండ్ ఎవ్రీడే చెక్ చేస్తూ ఉండాలి తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ దగ్గర మీ హౌస్ నెంబర్ అడుగుతున్నారు తర్వాత స్ట్రీట్ లేదా రోడ్ నెంబర్ ఇచ్చేయండి సిటీ విలేజ్ డిస్టిక్ ఇచ్చేసి మీ స్టేటు లేదా యూనియన్ టెరిటరీ ఇచ్చేసాక పిన్ కోడ్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి ఇచ్చేసాక మీ కమ్యూనికేషన్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితేనేమో ఆ టిక్ బాక్స్లో టిక్ చేయండి రెండు సేమ్ కాకపోతే మళ్ళీ హౌస్ నెంబర్ స్ట్రీటు డిస్టిక్ స్టేటు పిన్ కోడ్ అన్ని ప్రాపర్గా ఇచ్చేయండి రెండు సేమ్ అయితేనేమో టిక్ చేసుకోండి తర్వాత మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు మీరు ఒకవేళ టెన్త్ తర్వాత డిప్లొమా చేసి ఉంటేనేమో ఆ టిక్ బాక్స్లో టిక్ చేసుకోండి లేదు మీరు డిప్లొమా చేయలేదు నేను ఇంటర్ చేశాను టెన్త్ తర్వాత తర్వాత బీటెక్ చేశాను అనుకుంటే మీరు ఆ టిక్ బాక్స్లో టిక్ చేయాల్సిన అవసరం లేదు అంతే క్లియర్గా తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా అక్కడ ఇచ్చేసాక నెక్స్ట్ మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు ఉన్నవాళ్ళు ఇవ్వండి లేని వాళ్ళు స్టార్ మార్క్ లేదు కాబట్టి ఏమి ఇంపార్టెంట్ కాదు తర్వాత రెజ్యూమే అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా రెజ్యూమే పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి టూ హండ్రెడ్ కే బిలో ఉండాలి రెజ్యూమేని ఖచ్చితంగా జాబ్ రోల్కి తగ్గట్లు మంచిగా మీ క్వాలిఫికేషన్ మీకు ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ స్కిల్స్ ఏమైనా ఉంటే స్కిల్స్ మీకు ఇంకేమైనా కాలేజ్ డేస్లో ప్రాజెక్ట్స్ వస్తుంటే అవన్నీ ప్రాపర్గా ఇచ్చేశాక ఆ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేశాక మీ ప్రిఫరెన్స్ ఫర్ ఇంటర్వ్యూ సెంటర్ అంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకున్నాక షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేస్తారు కదా ఆ ఇంటర్వ్యూ మీకు ఎక్కడ కండక్ట్ చేయాలని చెప్పి కొన్ని ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి మాక్సిమం మనకు నియర్ బై బెంగళూరే ఉంది కాబట్టి నేను టిక్ చేశాను ఇంకా మీకు వేరే ఆప్షన్స్ కూడా వస్తాయి మీకు ఏది కావాలనుకుంటే అది ఇచ్చేసేయండి తర్వాత ఆ టిక్ బాక్స్లో టిక్ చేసి నెక్స్ట్ మీరు అవన్నీ టిక్ అవన్నీ ప్రాపర్గా చదివేసి డేటా ప్రైవేసీ నోటీస్ అండ్ కన్సర్ట్ దగ్గర అన్ని చూసుకొని ఆ టిక్ బాక్స్లో టిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో మీ అప్లికేషన్ రెజ్యూమేని బేస్ చేసుకొని షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలక్షన్ చేసి వన్ ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత పర్మనెంట్ చేస్తారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి సో ఈ ఆపర్చునిటీ మీకు టాటా స్టీల్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇనీషియల్గా వన్ ఇయర్ మీకు ఇంజనీర్ ట్రైనిగా దాని తర్వాత అని అసిస్టెంట్ మేనేజర్గా సెలెక్ట్ చేసి స్టార్టింగ్లోనే సెవెన్ ల్యాక్స్ అని శాలరీ ఇస్తారు మంచి కంపెనీ మంచి జాబ్ పొజిషన్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి లింక్స్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వెంటనేక నుంచి యాక్సెస్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ అడగండి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్స్ మన యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి